వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ నేను హరిత మంద ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుంది అదే భాషను తక్కువ చేస్తే పెరుగు పంచాయతీ మొదలవుతుంది ఇప్పుడు కన్నడ నాట తమిళనాట జరుగుతున్నది ఇదే చాలా కాలంగా దక్షిణాదిపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నాలు చాలానే జరుగుతున్నాయి దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్రం కామైపోయింది ఇప్పుడు పెరుగు రూపంలో భాషా పంచాయతీ మొదలైంది పెరుగు ప్యాకెట్లపై హిందీ పేరు వద్దంటూ ఎదురుదాడి మొదలైంది ఇదే ఇప్పుడు సౌత్ లో హాట్ టాపిక్ గా మారుతుంది మరోసారి తమిళ తంబీలు హిందీ పోడా అంటున్నారు హిందీ భాష సౌత్ లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది తమిళనాడు కర్ణాటకలో మరోసారి సరికొత్త వివాదం మొదలైంది పెరుగు ప్యాకెట్లపై దహి అనే పదం ముద్రించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలతో ఈ వివాదం తలెత్తింది ప్రభుత్వ ఆధ్వర్యంలోని నందిని డైరీకి నోటీసులు జారీ చేసింది తమిళనాడుతో పాటు కర్ణాటక కేరళలోని కొన్ని డైరీలకు ఈ నోటీసులు అందాయి పెరుగు ప్యాకెట్లపై కర్డ్ అనే ఆంగ్ల పదానికి బదులు దహి అనే హిందీ పదం వాడాలని ఈ ఆదేశాల్లోని సారాంశం ఇదే ఇప్పుడు తమిళనాడుతో పాటు కన్నడిగులకు ఆగ్రహం తెప్పించేలా చేసింది ఇలాంటి ఆదేశాలు అమలైతే భాషా ఉద్యమం తప్పదన్న హెచ్చరికలు వస్తున్నాయి ఇదంతా కేంద్రం చేస్తోన్న కుట్రగా ఆ రెండు రాష్ట్రాల ప్రజలు ఆరోపిస్తున్నారు హిందీని ఇలా రుద్దాలని చూస్తున్నారా అంటూ ఓ రేంజ్లో మండిపడుతున్నారు దేశంలో పాలల్లో నీళ్లు మాదిరిగా హిందీవాదం చాప కింద నీరులా విస్తరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలోనూ ప్రభుత్వ కార్యాలయాలపై హిందీ పేర్లను తీవ్రంగా వ్యతిరేకించారు తీవ్రస్థాయిలో ఉద్యమాలు కూడా జరిగాయి హిందీ బోర్డులపై నల్లరంగు పూయడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి అప్పట్లో ఆ ఇష్యూ హాట్ టాపిక్ అయ్యింది ఇప్పుడు మళ్లీ పెరుగు రూపంలో మరో పంచాయితీ సౌత్లో సెగలు రేపుతోంది దక్షిణాది రాష్ట్రాలలో దహి అన్నా నహి అన్నా ఎవడు దేకడు అర్థమైనా పెద్దగా పట్టించుకోడు మిగతా రాష్ట్రాల్లో హిందీనే కాదు కొరియన్ భాషను అధికారిక భాషగా ప్రకటిస్తామన్నా అక్కడి వారికి పెద్దగా ఫరక్ పడదు అదే దక్షిణాదిపై ఇతర భాషలు రుద్దుతామంటే మాత్రం దంచుడు దంచుడే అందులోనూ ద్రవిడ దంచుడు మామూలుగా ఉండదు హైదరాబాద్ బెంగళూరు లాంటి మెట్రో సిటీల్లో అయితే హిందీ లాంగ్వేజ్ చల్త కానీ మిగతా ప్రాంతాల్లో అక్కడి ప్రాంతీయ భాషలదే పైచేయి అక్కడి జనాలు కూడా తమ అమ్మ భాషనే ఓన్ చేసుకుంటారు కాకపోతే అన్ని ప్రాంతాల్లోనూ ఒకే ఒక్క చోట ఒకే ఒక్క హిందీ పదం ఎక్కువగా వినిపిస్తుంది అదెక్కడో తెలుసా పానీపూరి బండ్ల దగ్గర హా ఆ పదం మీరు ఊహించిందే మీకు బాగా తెలిసిందే భయ్యా తొడ ప్యాజ్ ఇదే అది ఇంతకు మించి సౌత్లో హిందీకి ఉన్న ప్రాధాన్యత అంతంత మాత్రమే కొత్త భాషలు నేర్చుకోవడంలో తప్పు లేదు కొత్త భాషలు నేర్చుకోమని ప్రోత్సహించడంలోనూ తప్పు లేనేలేదు అంతేకాని బలవంతంగా పొరుగు భాషను రుద్దితే మాత్రం తమిళులు ఇచ్చే స్ట్రాంగ్ కౌంటర్ ఏంటో తెలుసా హిందీ తెరియాదు పోడా అవును ఇదే పదం ఇప్పుడు రీసౌండ్లో తమిళనాట వినిపిస్తోంది ప్రభుత్వ కార్యాలయాల బోర్డులపైనే హిందీ కనిపిస్తే తట్టుకోలేని తమిళులు నిత్యం వాడే పెరుగు ప్యాకెట్లపై దహి అంటూ హిందీ పదం వాడాల్సిందేనని ఆదేశిస్తే ఊరుకుంటారా అస్సలు ఊరుకోరు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నందిని డైరీ పెరుగు ప్యాకెట్లపై ఖచ్చితంగా కొట్టొచ్చేలా కనిపించే దహి పదం ఉండాల్సిందేనట అవసరమైతే తోక పదాలుగా బ్రాకెట్లలో తమిళంలో అయితే తయ్యిరని కన్నడలో అయితే మెసరు అని వాడుకోవచ్చని చెప్పింది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇలా చెబితే మండదా అసలే ఎండాకాలం వచ్చేసింది అందుకే బాగా మండింది దాని ఎఫెక్ట్ మాటల తూటాల రూపంలో కేంద్రానికి తగులుతోంది అసలే భాష కోసం ప్రాణమిచ్చే టైపు తమిళులు అందుకే రాజకీయాలు పక్కన పెట్టి పెరుగు పంచాయితీపై తాడోపేడో తేల్చుకుంటామంటున్నారు ఈ పెరుగు జగడం చివరికి కేంద్ర రాష్ట్రాల మధ్య భాషా వివాదం తిరగదోడుకునే స్థితికి తెచ్చింది ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ నుంచి వచ్చిన ఆదేశాలతో ఇప్పటికే కర్ణాటకలో పలు కన్నడ సంఘాలు నిరసనకు దిగాయి ప్రాంతీయ భాషలను చంపే కుట్రతోనే ఇలా పదే పదే హిందీ పేరుతో అవమానిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశాయి ఈ సంఘాల ప్రతినిధులు కర్ణాటక పాల సమాఖ్య అధికారులను కలిశారు అయితే ప్రస్తుతానికి తాము పూర్తి స్థాయిలో ఈ కేంద్రీయ సంస్థ ఆదేశాల అమలుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అన్ని విషయాలు బేరీజు వేసుకుంటామని అధికారులు నచ్చజెప్పారు ఇటు తమిళనాట పెరుగు పంచాయతీ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది తమ మాతృభాషలను నిర్లజ్జగా అగౌరవపరచడానికి బాధ్యులైన వారిని దక్షిణాది నుంచి బహిష్కరిస్తామంటూ సాక్షాత్తు సీఎం స్టాలిన్ హెచ్చరించారు ప్రజల మనోభావాలను గౌరవించాలని డిమాండ్ చేశారు తమ మాతృభాషలను దూరం చేసుకోవాలని రాష్ట్రాలను కోరవద్దని హితవు పలకొద్దని చురకలంటించారు పిల్లలను గిల్లి ఊయల ఊపడం వంటి చర్యలకు పాల్పడవద్దని గట్టిగానే కర్రు కాల్చి వాత పెట్టారు అలాంటి ప్రయత్నాలు చేస్తే ఊయల ఊపడానికి ముందే మీరు కనుమరుగైపోతారని వార్నింగ్ ఇచ్చారు తమపై పెత్తనం చేయాలని చూస్తే మరో భాషా ఉద్యమం మీ ఊహలకు అందని విధంగా మొదలవుతుందని కేంద్రానికి క్లియర్ కట్ గా చెప్పారు ఇలాంటి చర్యలు దక్షిణాది నుంచి హిందీని శాశ్వతంగా బహిష్కరించేలా చేస్తాయని చెప్పుకొచ్చారు ఇప్పటికే స్టాలిన్ ప్రభుత్వం హిందీని తమపై రుద్దవద్దని పలుసార్లు చెప్పింది అయినా కేంద్రం వదలడం లేదు ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే తమిళనాడు బీజేపీ కూడా అమ్మ భాషకే మద్దతు పలికింది తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై స్పందిస్తూ సీఎం స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థించారు రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాలపై కేంద్ర సంస్థల జోక్యం తగదన్నారు పెరుగు ఉత్పత్తులపై హిందీ వెయ్యాలన్న నిబంధన తగదని చెప్పారు ఈ విషయంపై తాము కేంద్రంతో మాట్లాడతామని తెలిపారు ఇదే విషయాన్ని తాము ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళతామని చెప్పారు భాష విషయానికొస్తే రాజకీయాలకు అతీతంగా అంతా ఒక్కటవుతారన్నది ఈ ఘటనతో మరోసారి రుజువయ్యింది ఆ మధ్య ఇలానే హిందీ భాషను తమిళనాడుపై రుద్దే ప్రయత్నం చేస్తే పెద్ద తిరుగుబాటే వచ్చింది హిందీ తెదు పోడా అంటూ సోషల్ మీడియాలోనూ పెద్ద క్యాంపెయిన్ నడిచింది హిందీ మాకు తెలియదు ఆ భాషను తెలుసుకోవాల్సిన నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ సోషల్ మీడియాలో దద్దరిల్లిపోయేలా క్యాంపెయిన్ నడిపారు యామ్ ఇండియన్ ఐ డోంట్ స్పీక్ హిందీ అంటూ హ్యాష్ టాగ్లతో హోరెత్తించారు అప్పట్లో డీఎంకే పార్టీనే ఈ క్యాంపెయిన్ నడిపించిందన్న టాక్ కూడా వినిపించింది అప్పట్లో ఎన్నికలకు ముందు ఈ వివాదం పెద్దరచ్చే రేపింది ఇప్పుడు పెరుగు రూపంలో మరో పంచాయతీ మొదలైంది మరి దీనిపై కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి అంతా అన్నీ నేనే అది నేనే ఇది నేనే చివరకు నేనే 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 ఇదంతా ఎవరి కోసం అనుకుంటున్నారా సినిమాలకు మించి ఎలివేషన్స్ తనకు తాను ఇచ్చుకునే వ్యక్తి ఇంకెవరుంటారు మన చంద్రబాబే ఆవిర్భావ సభలో అంత నా గుణితంతోనే సరిపోయింది అంటే సొంత డబ్బా అన్నమాట ఇంతకీ నలభై ఏళ్ల ప్రస్థానంలో చంద్రబాబు మార్చిన రంగులెన్ని నాలుగు దశాబ్దాల్లో చంద్రబాబు తొక్కిన అడ్డదారులెన్ని ఔటర్ రింగ్ రోడ్ వేసింది నేనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టింది నేనే కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టింది నేనే మెట్రో రైలు తెచ్చింది నేనే ను ప్రపంచ పట్టణంలో పెట్టింది నేనే రీసెంట్గా వైజాగ్ను కూడా ప్రపంచ ప్రపంచపట్నంలో పెట్టాను ఆ ఒక్కటి తప్ప ఇదంతా విన్న మీరు ఎవరా ఇతను అంత టాలెంటెడ్గా ఉన్నాడు అనుకుంటున్నారా అతను టాలెంటెడే అతను చేయనివి తనకు సంబంధం లేనివి ఏవైనా సరే అన్నింటినీ తన ఖాతాలో వేసుకుంటాడు ఆ ఒక్కటి తప్ప అది వెన్నుపోటు ఇప్పుడు అర్థమైంది వెన్నుపోటుకు పేటింట్టు పొందిన చంద్రబాబు అని మీకు అర్థమైపోయి ఉంటుంది నలభై ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో ఇరవై ఎనిమిది ఏళ్లుగా అతని అధ్యక్షుడిగా ఉన్నాడు ఇన్నేళ్లుగా పార్టీని అడ్డు అతను ఎంచుకున్న మార్గమేంటో తెలుసా వెన్నుపోట్లు కుట్రలు కుతంత్రాలు అనైతిక పొత్తులు అవినీతి విధానాలు ఎమ్మెల్యేల కొనుగోళ్లు నోటికొచ్చిన అబద్దాలు హైటెక్ మాటలు మోసపూరిత హామీలు అధికారం కోసం అడ్డదారులు ఇన్సైడ్ ట్రేడింగ్లు గ్రాఫిక్స్ చిత్రాలు దిగదారుడు రాజకీయాలు వ్యవస్థలను మేనేజ్ చేయడాలు ఇంతకంటే ఘన చరిత్ర ఎవరికి ఉంటుంది చెప్పండి హైదరాబాద్లో జరిగిన టీడీపీ ఆవిర్భావ సభలో అన్ని అబద్దాలే చెప్పారు ఏపీలో తాను మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమట ఏపీ పునర్నిర్మాణం జరగాలట ఏపీ పునర్నిర్మాణంపై కాకుండా పుత్ర నిర్మాణంపై దృష్టి పెట్టి కనీసం అది కూడా సాధించలేకపోయిన వ్యక్తి చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో అధికారం ఇస్తే ఏపీకి వరగబెట్టింది శూన్యం ఇప్పుడు మళ్లీ అధికారం కావాలట అది చారిత్రక అవసరమట ఇంతకన్నా బెటర్గా సొంత డబ్బా ఎవరూ కొట్టుకోలేరు పొత్తుల మారి జిత్తుల మారి బాబు ఇప్పుడు మోదీ వెంట పడుతున్నారు నాడు ఏకంగా తీవ్రవాది అన్న నోటితోనే ఇప్పుడు వేణూళ్ల పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు పొత్తు కోసం పాకులాడుతున్నారు అందుకే ఆవిర్భావ సభను అసలు అడ్రస్ చేయలేని తెలంగాణలో పెట్టుకున్నారు నాడు దేశాన్ని ఏకం చేస్తా మోదీని దించేస్తా అన్న నోటితోనే నేడు పొత్తు కోసం కాళ్లా వేళ్లా పడుతున్నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఈయన గారు డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ఇచ్చారట అది కూడా మోదీ ఈయన గారిని రిక్వెస్ట్ చేశారట నమ్మేటోడు ఉంటే బాబుగారు ఏదైనా చెప్తారు అప్పట్లో నోట్ల రద్దును ఒక పనికి చర్య అని చెప్పిన నోటితోనే ఇప్పుడు దానితోనే అవినీతి అంతమైపోయిందని చెప్తున్నారు ఇంతకంటే జుత్తుల మారి ఎవరైనా ఉంటారా ఓసారి చంద్రబాబు మాటల మాయలు ఎలా ఉంటాయో మీరే చూడండి వీళ్ళ చేతగానే పరిపాలన చేతగానే పరిపాలన ఈ యొక్క నోట్ల రద్దు అని చెప్పి పెద్ద నోట్ల రద్దు అని చెప్పి కోసరం స్వార్థం కోసరం ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి దెబ్బతీసే మొత్తం నల్ల నల్ల ధనాన్ని బయట తీసుకొస్తామని బయట తీసుకొస్తామని కాదు నేను మొన్న ఒక మాట చెప్పాను ప్రధానమంత్రి గారి నేనే డిజిటల్ కరెన్సీ ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు అనుభవం ఉంది కాబట్టి అనుభవం ఉంది పోటీ కరెన్సీ మొత్తం అందరితో మాట్లాడిన ఇచ్చాను

మోదీ ప్రాపకం కోసం పాకులాడుతుంది అతనే ఇప్పుడు తెలంగాణ బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్నది అతనే దానికి ముప్పై ఏళ్లుగా టీడీపీకి బాబు చేసిందేంటి రెండు వేల పద్నాలుగులో అధికారం ఇస్తే ఏపీకి వరగబెట్టిందేంటి ఏపీ పునర్నిర్మాణంపై కాకుండా పుత్ర నిర్మాణంపై దృష్టి పెట్టి కనీసం అదైనా సాధించగలిగారా పార్టీకి నలభై ఏళ్లు నిండాయి బాబుకి డెబ్బై మూడేళ్లు నిండాయి మరి వాట్ నెక్స్ట్ దానికి కాలమే సమాధానం చెబుతుంది మాస్ మహారాజా జోరు మామూలుగా లేదు దుమ్ములు దులిపేస్తున్నాడు కుర్ర హీరోలు కూడా పోటీ పడలేని స్పీడ్తో వరుస సినిమాలు లైన్లో పెడుతున్నాడు హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తున్నాడు చాలా గ్యాప్ తర్వాత ధమాకాతో హిట్ అందుకొని దాన్ని వాల్తేరు బీరయ్యతో కంటిన్యూ చేసిన రవితేజ ఇప్పుడు అదే జోరు కొనసాగిస్తున్నాడు రావణాసుర టైగర్ నాగేశ్వరరావు కాకుండా మరో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడన్న టాక్ ఫిల్మినగర్ లో వినిపిస్తోంది మతులు పోగొడుతున్న మాస్ మహారాజా జోరు కుర్ర హీరోలు సైతం పోటీ పడలేనంత స్పీడ్లో రవితేజ వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తున్న మాస్ మహారాజా మాస్ మహారాజా స్పీడ్ చూస్తుంటే ఏంటో వారీ ఏంది జోరు అని అనాల్సిందే హిట్టు ఫ్లాప్ లతో అసలు సంబంధమే లేకుండా వరుసగా సినిమాలు చేసుకుపోతున్నాడు కుర్ర హీరోలకు సైతం సాధ్యం కాని స్పీడ్తో దూసుకుపోతున్నాడు రవితేజలో ఒక స్పెషాలిటీ ఉంది ఏ క్యారెక్టర్ అయినా మంచి నీళ్లు తాగినంత ఈజీగా చేసేస్తాడు అది కామెడీ అయినా యాక్షన్ అయినా సెంటిమెంట్ అయినా ఏదైనా పర్ఫెక్ట్ గా ఆ పాత్రలో ఒదిగిపోతాడు వెండి తెరపై ఆ జోరు డైలాగ్ డెలివరీ తీరు చూస్తుంటే ఫ్యాన్స్ ఫిదా అయిపోవాల్సిందే ఈడియట్లో చంటిగాడు సినిమా నుంచి త్వరలో రాబోతున్న రావణాసుర వరకు ఆ జోరు తగ్గలేదు ఆ తీరు మారలేదు అదే యాటిట్యూడ్ ఇప్పటికీ రవితేజను నిలబెడుతోంది అదే తీరు అదే జోరు రవితేజను మాస్ మహారాజాగా మార్చేసింది అతనికి హిట్టు ఫ్లాప్లతో సంబంధం లేదు ఖాతాలో మరో సినిమా చేరిందా లేదా అన్నదే పాయింట్ అందుకే రవితేజ ఎప్పుడూ షూటింగ్ స్పాట్లోనే కనిపిస్తాడు ఆ మధ్య క్రాక్తో సూపర్ ఫామ్ లోకి వచ్చాడు ఐఆమ్ బ్యాక్ అంటూ దుమ్ము రేపేశాడు ఆ తరువాత ఖిలాడి రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు మళ్లీ నిరుత్సాహపరిచాయి అయినా రవితేజ పరుగు ఆగలేదు ధమాకాతో తన తడాఖా ఏంటో మరోసారి చూపించాడు రికార్డు కలెక్షన్లతో సత్తా చాటాడు ఇంకా తన స్టామినా ఏమాత్రం తగ్గలేదంటూ బాక్సాఫీస్ ముందు తొడగొట్టాడు ఏకంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది దట్ ఈజ్ మాస్ మహారాజా అని నిరూపించింది రెండు వేల ఇరవై రెండులో ధమాకాతో ఫ్యాన్స్కు మర్చిపోలేని ట్రీట్ ఇచ్చిన రవితేజ కొత్త ఏడాదిలో వాల్తేరు వీరయ్యతో మరో అద్భుత విజయం అందుకున్నాడు ఇందులో మెగాస్టార్ ది మెయిన్ రోల్ అయినా రవితేజ పాత్ర బాగా ఎలివేట్ అయ్యింది మూవీ సెకండాఫ్లో ఎంటర్ అయిన పోలీస్ క్యారెక్టర్లో యాక్టింగ్ ఉతికి ఆరేశాడు పక్కా మాస్ తో ఆడియన్స్ అటెన్షన్ ను తన వైపు తిప్పుకున్నాడు ఫైనల్గా వాల్తేరు వీరయ్య బొమ్మగా నిలవడంతో మాస్ మహారాజా ఖాతాలో మరో విజయం నమోదయ్యింది సినిమా సినిమాకు ఏమాత్రం గ్యాప్ లేకుండా మరో సినిమాను లైన్లో పెట్టేశాడు రవితేజ రావణాసుర ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది ఏప్రిల్ ఏడున విడుదలకు సిద్ధమైంది ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అంచనాలను మరింతగా పెంచేసింది సస్పెన్స్ థ్రిల్లర్ తీయడంలో తనకంటూ మాంచి ఇమేజ్ తెచ్చుకున్న సుధీర్ వర్మ ఈ రావణాసుర మూవీని తెరకెక్కించాడు ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ తో కలిసి రవితేజని నిర్మించాడు ఈ మూవీలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు భామలు ఉన్నారు అను ఇమాన్యుయల్ ఫరియా అబ్దుల్లా మేఘా ఆకాష్ దక్షా నగార్కర్ గా నటించారు కీలక పాత్రల్లో సుశాంత్ జైరాం కనిపించబోతున్నారు ఊహించినట్లుగా ఇది కూడా హిట్టు కొడితే ఇక రవితేజ జోరును అందుకోవడం ఎవ్వరి తరమూ కాదు బాస్ కథ అక్కడితో అయిపోలేదు పిక్చర్ బాకీ హే ఫ్లాపుల్లో ఉన్నప్పుడే జెట్ స్పీడ్లో సినిమాలు చేసే మాస్ మహారాజా హిట్స్లో ఉన్నప్పుడు ఆగుతాడా అస్సలాగడు ఇక ఇదే ఏడాది అక్టోబర్లో దసరా కానుకగా టైగర్ నాగేశ్వరరావుని విడుదలకు ముస్తాబు చేస్తున్నాడు రవితేజ స్టూవర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది ఈ చిత్రంలో రవితేజకి జోడీగా నుపూర్ సనన్ గాయత్రి భరద్వాజులు నటిస్తున్నారు ఇక రవితేజ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ ఏంటంటే రవితేజ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు కాబోతోంది ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు వరల్డ్ వైడ్ గా అక్టోబర్ ఇరవైనా ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి ఇవి కాకుండా మరో మూడు సినిమాలను రవితేజ లైన్లో పెట్టినట్టు ఫిలింనగర్లో టాక్ నడుస్తోంది మాస్ మహారాజా సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఒకటి మైత్రి మూవీ మేకర్స్ కి మరొక చిత్రం అయినట్టు తెలుస్తోంది వీటితో పాటు రామారావు ఆన్ డ్యూటీ నిర్మాత చెరుకోరి తోనూ ఒక సినిమా చేయాల్సి ఉంది అంతేకాదు సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని కూడా రవితేజతో సినిమా కోసం లైన్లో ఉన్నాడు రవితేజతో సినిమా చేయడానికి నిర్మాతలు ముందుగానే ఖర్చు వేసుకుంటున్నారు ఇప్పుడున్న కుర్ర హీరోలే ఏడాదికి ఒక్క సినిమా తీయడం గగనంలా మారింది టాప్ హీరోలైతే ఒక్కో సినిమాకు ఒక ట్రెండేళ్ల సమయం తీసుకుంటున్నారు అలాంటి హీరోలంతా రవితేజను చూసి నేర్చుకోవాలంటున్నారు సినీ లవర్స్ ఇది కరెంట్ సాక్షి